వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ పిలుపు మేరకు టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ కోల్కచల మండల పార్టీ అధ్యక్షులు గాదె మహిపాల్ ముదిరాజ్, బీజేవైఎం మండల అధ్యక్షులు గడ్సు మహిపాల్ ఆధ్వర్యంలో కోల్కచల మండల ఎమ్మార్వో శ్రీనివాసరావుకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు మహిపాల్, జిల్లా నాయకులు చంద్రలింగం మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి 8 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా చేయకపోవడం సిగ్గుచేటు కాబట్టి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు వెయ్యాలని, అలాగే ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందో 3116 రూపాయల నిరుద్యోగ భృతిని ప్రతి ఒక్క నిరుద్యోగికి వెంటనే ఇవ్వాలని బీజేపీ, బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో బీరయ్య, హరికృష్ణ, బండ వెల్కిచల్ల శ్రీను, కామన్పల్లి బాలు, చంద్రలింగం, శ్రీధర్, రమేష్, నరేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అర్థం కాలే, నేను నెంబర్ ఇస్తావు. నిరుద్యోగ వృత్తిని వెంటనే రాష్ట్రంలో ఖాళీ ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను వెంబడి భర్తీ చేయాలి. భర్తీ చేయాలి. బీజేపీ జిందాబాద్. నిరుద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ మేము ఒకటే ఒకటి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని ఎడల వాళ్ళ మెడలు వంచి అయినా సరే, వాళ్ళని గద్దె దించైనా సరే, ఈ రోజు ఇచ్చే వరకు మా యొక్క పోరాటంతో మృదుత్వం ఇస్తామని చెప్తున్నాం. అదేవిధంగా ఒకవేళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇయ్యని పక్షంలో రేపు భారతీయ జనతా పార్టీ మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన వెంబడే ఈ యొక్క 3116 నిరుద్యోగ భృతి కానీ అదేవిధంగా ఇబ్బడే వేయని నోటిఫికేషన్లు కూడా ఎంబడే ఈరోజు భారతీయ జనతా పార్టీలో వేసే విధంగా మేమంతా మా యొక్క భారతీయ జనతా పార్టీ అధిష్టానం కృషి చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఎమ్మార్వో గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారికి ఈ కార్యక్రమంలో యువకులు మరియు నిరుద్యోగులు జరిగింది. ఈ నిరుద్యోగుల విషయంలో రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ఖాళీ పోస్టులను ఎప్పుడే భర్తీ చేయాలని మా యొక్క నినాదం. దీనికి గాను సహకరించినటువంటి యువకులు నిరుద్యోగులకు ఒకసారి అభినందన తెలుపుతున్నాం. రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగులు చదువుకొని ఖాళీ ఏమి పని లేక ఖాళీ చేతులతో తిని తిరగడం జరుగుతుంది. దానికి సంకేతంగా తల్లిదండ్రులకు భారంగా మారిన నిరుద్యోగులు మరి ఏం చేయాలనో ఏం పనులు చేయాలో వాళ్లకు తోసక ఖాళీగా ఉండడం జరిగింది. ఇటు వ్యవసాయం రాక అటు చదువు పూర్తి కాక ఎన్నో సమస్యల్లో సతమతమవుతున్న యువత, ఈరోజు యువతకు కరెక్టు పునాది లేక వారి యొక్క చదువులకు సరిగ్గా జరగక ఎంతోమంది యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ వృత్తి యువకులకు చదువుకున్న వారికి నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని అన్నారు. అది కూడా లేదు. ఎన్నో రకాల సమస్యలతో సతమతమవుతున్న యువత ఈరోజు పెడుదారిన తిరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రులకు భారంగా మారుతుంది కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఎంబడే స్పందించి ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరుకుంటూ